కాకరకాయ గురించి తెలుసుకుందాం. ఎందుకు కాకరకాయ గురించి తెలుసుకుందాము అని అంటున్నానంటే, ఇందులో న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువగా కాకరకాయలో ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, సో మ్యాంగనీస్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంది, బి ఉంది, సి కూడా ఉంది. సో ఇన్ని బాడీకి యూజ్ అయ్యే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టే మనం డైలీ అట్లీస్ట్ వారంలో కనీసం 3 సార్లైనా లేదా 2 సార్లైనా మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కువగా కాకరకాయని ఇష్టపడరు, ఎందుకంటే అది చేదు ఉంటుంది కాబట్టి. సో ఏంటంటే, ఎందుకు ఈ చేదు అంటున్నానంటే, కాకరకాయలో ఉన్న గుడ్ కంటెంట్ ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్, ఇవన్నీ కలగలిపినదే కాకరకాయ. శరీరం లోపల ఉన్న చెడు పదార్థాలని, అంటే మనకి హాని చేసే బ్యాక్టీరియాని డెస్ట్రాయ్ చేయడం, వైరస్ని డెస్ట్రాయ్ చేయడం, గుడ్ కంటెంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి బాడీకి ఒక ఇమ్యూనిటీని పెంచడం అనేది ఒక నేచర్గా మనకి దొరికేది ఎక్కువగా కాకరకాయలో. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ కూడా మనకి ఎక్కువగా కాకరకాయలో చూస్తూ ఉంటాం. శరీరంలో ఎక్కడైనా వాపు ఉన్నా సరే ఆ వాపుని తగ్గించేసి శరీరానికి ఒక హెల్త్ ప్రమోట్ చేసే విధంగానే కాకరకాయ యూజ్ అవుతుంది. సో అందుకే మీరు ఎస్పెషలీ షుగర్ ఉన్న వాళ్ళు ఈ టెక్నిక్ని ఫాలో చేయండి. ఇదే కాకుండా ఇంకా ప్రత్యేకత ఏముంది అని అంటే, దీంట్లో బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎలా చేస్తుంది అని అంటే, దీంట్లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ఏదైతే ఉందో దాని నేచర్తో శరీరం లోపల మనకి అన్వాంటెడ్ టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బయటకి పంపించేయడం వలన మనకి ఇంటర్నల్గా సర్క్యులేషన్లో ఆ చేంజ్ కనిపించి ప్యూరిఫికేషన్ జరుగుతుంది. సో మనకి బ్లడ్ ప్యూరిఫికేషన్ జరగాలి అంటే టాక్సిన్స్ ఫస్ట్ ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ఆ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసేది ఈ కాకరకాయ.